వాళ్ళకి కూర్చొని లేయడం కష్టంగా ఉంటుంది, నొప్పులు ఉంటాయి, మోకాలు మడచడం చాపడానికి నొప్పిగా ఉంటుంది, నడవలేరు, మోకాలు వాచ్ ఉంటుంది, మోకాలలో బ్యాలెన్స్ ఉండదు, ఒక్కోసారి ఇట్లా పక్కకు పోతున్నట్టు ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళనమాట. సో ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఈ మోకాలలో సౌండ్ ఏదైనా మెనిస్కల్ ప్రాబ్లం. మెనిస్కస్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. మనం మోకాల్లో ఒక బుష్ లాగా, ఒక షాక్ అబ్జర్బర్ లాగా ఉంటుంది అనమాట. సో అది చినిగిన లేకపోతే ఏదైనా లిగమెంట్లు చినిగిన, లిగమెంట్లు అంటే మీకు డౌట్ రావచ్చు. లిగమెంట్ అంటే ఏంటంటే మన మోకాలంటే ఉత్త బోన్సే ఉండవు ఫ్రెండ్స్, దాని చుట్టూ లిగమెంట్స్ కూడా ఉంటాయి. సో ఆ లిగమెంట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది ముందుకి వెనక్కి వెళ్లకుండా, పక్కకి అటుపక్కకి ఇటుపక్కకి వెళ్లకుండా ఆపుతుంది అనమాట. సో అలాంటి లిగమెంట్స్ ఏమైనా చినిగిపోయినా లేకపోతే ఒక్కోసారి లూజ్ బాడీస్ లాంటివి ఏమైనా ఫార్మ్ అయినా ఓకేనా, అప్పుడు మనకి మోకాలలో సౌండ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైనా కానీ మీకు మోకాలలో సౌండ్తో పాటు మరీ విపరీతమైన నొప్పి లేకపోతే మడచడం చాపడం కష్టంగా ఉన్నా, ఇలాంటి ఏమైనా ఇబ్బంది ఉన్నా దయచేసి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్, ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి. యంగ్ పేషెంట్స్లో మోకాలలో నొప్పులు ఎందుకు వస్తాయి అని టాపిక్ మీద మాట్లాడుకుందాం. అంటే వాళ్ళ వయసు ఏమో చూడడానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుకోండి, అంత చిన్న వయసు వాళ్ళలో కూడా మోకాల నొప్పులు అని వస్తున్నారు ఇప్పుడు. సో రీజన్ ఏంటి? ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు వయసులో ఎవరైతే 30 ఇయర్స్ 40 ఇయర్స్ పల్లెటూర్లలో పెరిగిన వాళ్ళు, చిన్న చిన్న ఊర్లలో పెరిగిన వాళ్ళు, వాళ్ళంతా బాగా గ్రౌండ్స్లో ఆడుకోవడము, సో అవన్నీ నిజంగా ఎంజాయ్ చేసి ఉంటారు, మట్టిలో ఎండల్లో ఆడుకోవడము, వానల్లో ఆడుకోవడం ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అచ్చంగా సిటీలో కొంచెం పెరిగిన వాళ్ళకి ఆడుకుందామంటే నెంబర్ వన్ గ్రౌండ్స్ లేవు, తర్వాత కొంచెం ఇక్కడ పొద్దున్నుంచి నైట్ దాకా ఈ క్లాసులు ఆన్లైన్ కోచింగ్లతో ఆడుకోవడానికి ఎక్కడ టైం ఉండదు, ఇంకోటి విపరీతమైన ఈ ఫోన్స్ వాడడం వల్ల కూడా సంభవ వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకునేది తగ్గిపోయిందనమాట. సో అంటే యాక్టివ్నెస్ అనేది తగ్గడంతో జనరల్గా కొంచెం బాడీ అనేది వీక్ అవుతుంది. సో ఇదొక్కటే కాకుండా ఇంకొక కండిషన్ ఉంటుంది, మెడికల్ కండిషన్, అదేంటి అంటే కాండ్రోమలేషియా పటెల్లా అంటారనమాట. సో ఈ కాండ్రోమలేషియా పటెల్లా అంటే ఏంటి అంటే, సో మన పటెల్లా అనే ఒక బోన్ ఉంటుంది, మన మోకాల్లో మొత్తం 4 ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి పైన ఫీమర్ బోను, కింద టిబియా బోను, ఆ పక్కన ఫిబులా బోను. ఇక్కడ మోకాల్లో ఉండేది ఏంటంటే చిన్న పటెల్లా, మోకాలు చిప్ప బోన్ అంటారు కదా, అది పటెల్లా అంటారు. దాని లోపల వైపు మృదులాస్థి అని ఉంటుంది, అంటే కార్టిలేజ్ అనమాట, సరేనా? అది కొంతమందిలో ఏమవుతుందంటే అది మెత్తగా అవుతుంది. సో అందువల్ల ఈ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దీనికి ఇనీషియల్ స్టేజెస్లో జస్ట్ ఎక్సర్సైజెస్, ట్యాబ్లెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు ఎప్పుడైతే కనుక ఈ నొప్పులు మరీ విపరీతంగా ఉన్నాయో లేకపోతే కింద కూర్చొని లేయలేకపోతున్నారో నడవలేకపోతున్నారో అప్పుడు కంపల్సరీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి. మీకు అవసరమైన దాన్ని బట్టి ఎక్స్రే, కొన్ని కొన్నిసార్లు ఎంఆర్ఐ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇది కొన్ని రకాల స్టేజెస్లో ఉంటుంది. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏంది అసలు ఈ ట్రీట్మెంట్, దీని ప్రాబ్లం ఏంటనేది ఇన్డెప్త్ ఇంకొక అవగాహన వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఇనీషియల్ స్టేజెస్లో మాత్రం ఇది జస్ట్ విత్ మెడిసిన్స్ అండ్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, దీంతో దాన్ని మనం తగ్గించవచ్చు.